అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరిల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. చాలామంది మీరు చేసినటువంటి గత వీడియోస్ని ఏ రకంగా చూడాలని అడుగుతున్నారు. మన యొక్క ఛానల్ యొక్క ఇక్కడ టైటిల్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ రకమైనటువంటి పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, ఛానల్ అనేటువంటి ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. వీడియోస్ పైన మీరు క్లిక్ చేస్తే లేటెస్ట్గా నేను పెట్టినటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. అట్లా కాకుండా ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, నేను చేసినటువంటి క్లాసెస్కి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ నేను చేస్తాను. ఈ రకంగా డిఎస్సి 2023లో జాబ్ కొట్టడానికి మీ యొక్క ప్రిపరేషన్ని పటిష్టపరిచే ప్రశ్నలు అనేటువంటి ప్లేలిస్ట్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని క్లాసులు, గతంలో చేసినటువంటి అన్ని క్లాసులు దీనికి సంబంధించి అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సోషల్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి దాదాపుగా అన్ని రకాల ప్లేలిస్ట్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చామనుకోండి, దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ కూడా మీరు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్తే, 90 సెంటీమీటర్ల ఎత్తుగల బాలిక దీపస్తంభం నుంచి నేరుగా 1.2 మీటర్ పర్ సెకండ్ వేగంతో నడుస్తున్నది. దీపస్తంభం యొక్క ఎత్తు 3.6 మీటర్లు అయినా 4 సెకండ్ల తర్వాత బాలిక యొక్క నీడ పొడవు ఎంత అనేటువంటిది ప్రశ్న. 1.6 మీటర్లు, 1.7 మీటర్లు, 1.8 మీటర్లు, 1.2 మీటర్లు అనేటువంటి ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు డిఎస్సిలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. గతంలో కూడా ఈ సరూపత్ర త్రిభుజాలు అనేటువంటి కాన్సెప్ట్ పైన టెట్లలో కూడా మనకు దీనికి సంబంధించిన ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లోకి వెళ్తే కనుక 1.2 మీటర్ పర్ సెకండ్ వేగంతో 90 సెంటీమీటర్ల ఎత్తుగల బాలిక దీపస్తంభం నుండి నేరుగా నడుస్తూ ఉన్నది. దీపస్తంభం యొక్క ఎత్తు 3.6 మీటర్లు, 4 సెకండ్ల తర్వాత బాలిక నీడ పొడవును మనం కనుక్కోవాలి. ఇది ఒక దీపస్తంభం అనుకుందాం, అంటే కరెంటు పోల్ అండి, లైట్ ఉన్నటువంటి కరెంటు పోల్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఎత్తు ఎంతనట, 3.6 మీటర్లట. ఇక్కడ లైట్ అనేది ఉంది, ఈ లైట్ ఫోకస్ పడుతుంది అనుకుందాం. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ దీపస్తంభం నుంచి ఒక బాలిక ఈ రకంగా నడుస్తూ ఉంది నేరుగా. ఆ బాలిక యొక్క ఎత్తు కనుక చూసుకుంటే 90 సెంటీమీటర్స్ అనేది ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే 1.2 మీటర్ పర్ సెకండ్, అంటే ఒక సెకనులో 1.2 మీటర్ల దూరం అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ 4 సెకండ్ల తర్వాత అన్నాడు, 4 సెకండ్ల తర్వాత ఎంత నడుస్తుంది సార్? ఒక సెకండ్కి 1.2 మీటర్స్ అయితే 4 సెకండ్లకు కనుక చూసుకుంటే 4.8 మీటర్ల దూరం అయితే నడిచింది. నడిచిన తర్వాత ఈ యొక్క లైట్ ఈ రకంగా పడుతుంది కదా, లైట్ ఫోకసు పడ్డటువంటి సందర్భంలో బాలిక యొక్క నీడ పొడవు కనుక్కో అన్నాడు. ఆ నీడ పొడవు అంటే బాలిక, ఇక్కడ బాలిక ఉంది, ఈ బాలిక యొక్క నీడ పొడవు అనేది ఇక్కడ నుంచే పడుతుంది కదా, ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని అంటే మనం దీన్ని ఎక్స్ అనుకుందాం. ఈ నీడ పొడవుని ఇప్పుడు కనుక్కోవాలి. మ్యాప్ అయితే మనకు రెడీ అయింది. అన్నింటినీ కూడా ఇక్కడ మనం మీటర్లలో ఉంది కదా, సెంటీమీటర్లలోకి మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత మళ్ళీ మీటర్లలోకి కన్వర్ట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. 3.6 మీటర్లని మనము సెంటీమీటర్లలోకి కన్వర్ట్ చేసుకుంటే 360 సెంటీమీటర్లు అవుతుంది. అదేవిధంగా 4.8 కనుక చూసుకుంటే 480 సెంటీమీటర్లు అవుతుంది. ఈ ఎక్స్ అనేది అదే రకంగా ఉంటుంది. దాని తర్వాత 90 సెంటీమీటర్లు ఆ రకంగా మనకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది పెద్ద త్రిభుజం అండి, ఏ తర్వాత బి, దాని తర్వాత సి అనేది పెద్ద త్రిభుజం, దాని తర్వాత డి, డి తర్వాత ఈ అనేది ఇక్కడ పెట్టుకుందాం మనం. డిఈసి అనేటువంటిది చిన్న త్రిభుజంగా ఇప్పుడు మనం తీసుకుంటాం. ముందుగా మనం దీని యొక్క ఎత్తును అంటే అనురూప భుజాలకు సంబంధించినటువంటి దాన్ని అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. 360 బై 90. పెద్దదాన్ని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం దీనికి సంబంధించి పెద్దదాన్ని తీసుకోవాలి. పెద్దదాని త్రిభుజానికి సంబంధించి మొత్తంగా కనుక చూసుకుంటే ఈ దూరం కనుక చూసుకుంటే 480 ప్లస్ ఎక్స్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ చిన్న త్రిభుజానికి సంబంధించిన ఎత్తు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మరొక భుజాన్ని అయితే తీసుకుంటాం. ఇదే దూరంగా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఇది ఎంత సార్, దీనికి సంబంధించి ఏం తెలియదు కదా మనకు, కాబట్టి ఎక్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకుంటుంది.
చేసుకుంటున్నాం. 9 1 9 4 36 కాబట్టి ఈ రకంగా 4 అనేది వస్తుంది. దాని తర్వాత ఈ ఎక్స్ అటు వెళ్తే 4x అనేది అవుతుంది, ఈక్వల్ టు 480+x అనేది మనకి ఈ రకంగా వస్తుంది. దాని తర్వాత ఈ ఎక్స్ అటు పోయిందనుకోండి, 4x-x=480 అనేది ఉంటుంది. దాని తర్వాత 4x నుంచి ఒక ఎక్స్ తీసేసామనుకోండి, 3x అనేది వస్తుంది. ఇక్కడ 480 అనేది ఇక్కడ ఉంటుంది. 3 1 3 ఎంత మిగిలింది మనకి, ఇక్కడ 1 మిగిలింది, 3 6 18. కాబట్టి ఇక్కడ 160 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ, నీడ పొడవు ఎంత, బాలిక యొక్క నీడ పొడవు ఎంత, 160 సెంటీమీటర్లు. కానీ మనము ఇక్కడ మీటర్లలో అడిగాం కాబట్టి బై 100 చేయండి. బై 100 చేస్తే ఈ జీరో గెట్ క్యాన్సిల్, 16/10 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1.6 మీటర్ అనేది దీని యొక్క సరైనటువంటి సమాధానం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఇదంతా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంత పెద్ద ప్రశ్న ఉంది కదా సార్, ఎగ్జామ్లో వస్తే ఇబ్బంది అవుతుందేమో అని మీకు అనిపించవచ్చు, కానీ మీ అందరికీ నేను వివరిస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, తొందరగానే 1 మినిట్ లోపే మీకు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్తే, క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటి ప్రశ్న. చతుర్భుజంలో ఆసన్న కోణాల జతలు 4, అభిముఖ కోణాల జతలు 2. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగారు. 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరైనవే. ఏ రకంగా అంటే, ఇక్కడ చూసుకుంటే మనకు చతుర్భుజాన్ని తీసుకుందాం. ఫస్ట్ ఒక చతుర్భుజాన్ని నేను ఈ రకంగా తీసుకున్నాను. ఈ రకంగా వీటిని ఏమంటాం, అభిముఖ కోణాలు అంటాం. ఈ రకంగా ఉన్నటువంటి వాటిని అభిముఖ కోణాలు, ఈ రకంగా ఉన్నటువంటి వాటిని అంటే ఒక శీర్షము భుజము అనేటువంటి వాటివి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎదురెదురుగా ఉన్నవేమో అభిముఖ కోణాలు అండి, పక్కపక్కకి ఉన్నవేమో ఆసన కోణాలుగా మనం తీసుకుంటాం. వీటికి నంబరింగ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఏబిసిడి నంబరింగ్ కాకుండా మనం లెటర్స్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత కనుక చూసుకుంటే పక్కపక్కకు ఉన్నాయేంటి, ఆసన్న కోణాలు. ఆసన్న కోణాల జతలు 4 అన్నాం, ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏబి అనేటువంటి ఆసన్న కోణాల జత 1, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బీసీ అనేటువంటి ఆసన్న కోణాల జత 2, దాని తర్వాత ఇక్కడ సిడి అనేటువంటి ఆసన్న కోణాల జత 3, దాని తర్వాత డిఏ అనేటువంటి ఆసన్న కోణాల జత 4. మొత్తంగా ఎన్ని ఆసన్న కోణాల జతలు ఉన్నాయి సార్, 4 ఆసన్న కోణాల జతలు అనేటివి ఉన్నాయి. అభిముఖ కోణాల జతలు ఎన్ని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బి, దాని తర్వాత డి అనేటువంటిది ఒక జత, దాని తర్వాత ఏసి అనేటువంటి జత ఇంకోటి, రెండు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలు. జాగ్రత్తగా మనం క్వశ్చన్ని చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్లు అయితే నేను చెప్తున్నాను, నేనైతే అనుకుంటున్నాను. మీరు అలానే అనుకుంటే కనుక కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆర్ కలర్ ఫొటోస్ టేకెన్ బై యూ అంటే ఇదేంటి, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, బై అనేటువంటి తేడా కనిపిస్తున్నది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి యాక్టివ్ వాయిస్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ వచ్చేసి, డస్ హీ టేక్ కలర్ ఫొటోస్, డూ యూ టేక్ కలర్ ఫొటోస్, డూ కలర్ ఫొటోస్ టేక్ యూ, డిడ్ యూ టేక్ కలర్ ఫొటోస్ అనేటువంటిది ఉంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు క్లియర్గా చూడవచ్చు, ఇక్కడ యూ అనేటువంటి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, కానీ ఇక్కడ సబ్జెక్ట్గా ఉన్నటువంటి దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆర్ అనేది ఉంది. ఆర్ అనేది ఉంది అంటే ఇది ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది, ఈ డిడ్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి ఇది కాదు. దాని తర్వాత డూ కలర్ ఫొటోస్ టేక్ యూ, ఇక్కడ కూడా మనకు డైరెక్ట్గా ఆబ్జెక్ట్గానే ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్గా ఉన్నటువంటి దాన్ని మనం తీసుకోవాలి కాబట్టి ఇది కూడా కాదు. దాని తర్వాత ఇక్కడ చూడండి డూ, ఇది కూడా మనకు ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఈషీ అనేటువంటివి మనకు అక్కడ ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి డూ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే యూ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సరే అవుతుంది. ఇది కాదు ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ దీనికి సంబంధించి ఈషీట్లు మనకైతే అవి లేనేలేవు, ఈషీ అనేటువంటివి, కాబట్టి హీ అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. ఈ రకంగా మీరు సులభంగా చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. డూ యూ టేక్ కలర్ ఫొటోస్, ముందుగా మనం ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ని ఆ క్వశ్చన్ వచ్చిన దగ్గర డూనో లేదంటే డజ్ అక్కడనే రాయాలి. ఇక్కడ ఆర్
అనేటువంటివి రాసాము, ఎందుకంటే కలర్ ఫొటోస్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేటువంటిది రాసాము. దాని తర్వాత నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్గా రాసాము, కలర్ ఫొటోస్. ఇక్కడ మనకు థర్డ్ ఫామ్ రాయాలి, వర్బుకు సంబంధించినటువంటి థర్డ్ ఫామ్ అనేది రాసాము. టేకెన్ బై అనేటువంటి ప్రిపోజిషన్ని చేర్చాము. దాని తర్వాత ఆబ్జెక్ట్ని ఈ రకంగా యూకి యూనే వస్తుంది కాబట్టి ఆ రకంగా రాసాము. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ 102 ప్రశ్న కనుక చూసుకుంటే 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అట్ వన్స్ అనేటువంటి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అనేటువంటి ఈ మూవీకి సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్నింటికి నామినేట్ అయ్యింది, ఎన్ని అవార్డులు వచ్చింది అని అందరికీ తెలిసినటువంటి అంశమే, ఎందుకంటే ఎక్కువ అవార్డులు వచ్చింది ఈ మూవీకే కాబట్టి. దీనికి సంబంధించిన ఆప్షన్స్ 7, 11, 7, 12, 7, 13, 7, 14 ఈ రకంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేది ఉంటుంది, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి అంశాలపైన ప్రశ్నలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ తెలిసిన దాంతో తెలియని దాన్ని లింక్ చేసి ప్రశ్నలు ఇవ్వడానికి ఎగ్జామ్ ప్లాన్ చేస్తాడు కాబట్టి ఆ రకంగా ఏ రకంగా ఇచ్చినా మనము సన్నద్ధమయ్యే విధంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. దాని తర్వాత ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 95వ ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అనేటువంటి సినిమాకు మొత్తంగా 7 అవార్డులు అయితే రావడం జరిగింది. ఆ 7 అవార్డుల్లో కనుక చూసుకుంటే మనం అన్ని కూడా క్లియర్గా చూద్దాం. బెస్ట్ పిక్చర్ అవార్డు, దాని తర్వాత బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్స్, మొత్తంగా 7 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత 11 నామినేట్ అయిందండి, 11 కేటగిరీలో నామినేట్ అయింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఖచ్చితంగా మనకు 2 నాటు సాంగ్ కనుక చూసుకుంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో, దాని తర్వాత బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీకి సంబంధించిన దానిలో ఎలిఫెంట్ లిప్పర్స్ అనేటువంటి ద ఎలిఫెంట్ విప్పర్స్ అనేటువంటి మూవీ కూడా సెలెక్ట్ అయింది కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని నుంచి ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ప్రతి అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఆస్కార్ అవార్డు పొందినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్ 1 భాను అతయ్య, సత్యజిత్ రే, గుల్జార్, కార్తిక్ గోన్సాల్వ్. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 అండి, భాను అతయ్య. ఇతని కనుక చూసుకుంటే 1983లో గాంధీ అనేటువంటి సినిమాకు గాని ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే మొట్టమొదటి అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత సత్యజిత్ రే కనుక చూసుకుంటే 1992లో కనుక చూస్తుంటే హానరీకి సంబంధించి సపరేట్గా కేటగిరీకి సంబంధించి కాకుండా హానరీకి సంబంధించి అయితే అవార్డు అయితే సత్యజిత్ రేకి అయితే ఇవ్వడం జరిగింది. ఈయన 2వ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. గుల్జార్ కనుక చూసుకుంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద 2009లోనైతే రావడం జరిగింది. ఏఆర్ రెహమాన్కి కూడా 2009లోనే రావడం జరిగింది. కార్తిక్ గోన్సాల్వ్ కనుక చూసుకుంటే ద ఎలిఫెంట్ విప్పర్స్ అనేటువంటి సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ అండి ఈయన, ఇప్పుడే వచ్చింది కాబట్టి 2023లో రావడం జరిగింది. ఈ రకంగా ఈరోజు సెషన్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడే విధంగానే, మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే విధంగానే ఉన్నాయని నేనైతే ఆశిస్తున్నాను. మీకు కూడా ఖచ్చితంగా అలానే అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఒక్క మిత్రునికైనా షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.